కాస్త దూరంలో జీవ ఇల్లు ఉండేది. తన ఇంట్లో తన భార్య కిరణ్, కొడుకు రాజు ఉండేవారు. ముగ్గురికి ముగ్గురు బాగా సన్నగా బలహీనంగా ఉండేవారు. జీవ అడవి నుండి కర్రలు అలాగే వనమూలికలను సేకరించి వాటిని ఊళ్ళో అమ్ముతూ ఉండేవాడు. పొయ్యిలో పెట్టుకోవడానికి కర్రలు తీసుకోండమ్మా, కర్రలు తీసుకోండి. ఈ చెట్టు మొదలు ఎంతకిస్తావు అబ్బాయ్? అయ్యగారు, 4 బంగారు కాసులు. నువ్వు నీ కర్రలేవో ఊరికే ఇస్తున్నట్టు చెప్తున్నావు 4 కాసులని. నాకు నీ కర్రలొద్దు ఏమొద్దు, నువ్వే ఉంచుకో. అలా కాదు అయ్యగారు, మీరు ఎంత ఇస్తే అంతే సరి. అయితే సరే, ఇదిగో తీసుకో 3 కాసులు. జీవ ఆ 3 కాసులు తీసుకున్నాడు. అప్పుడు తన ఊర్లో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళాడు. బాబు, ఈ బియ్యం ఎలా ఇస్తున్నావు? 1 కిలోకి 2 కాసులు. మరి ఈ పప్పు? 1 కిలోకి 4 కాసులు. బాబు, నాకు 1 కిలో బియ్యం అలాగే 1 పావు పప్పు ఇవ్వు. ఇదిగో బాబు, మొత్తం 3 కాసులు అయ్యాయి. జీవ తన రోజంతటి సంపాదనతో కాస్త సరుకులు మాత్రమే కొనగలిగాడు. తన సరుకులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తన భార్య పప్పు ఇంకా బియ్యంతో అన్నం వండేది. ఇక అదే వాళ్ళిద్దరి దినచర్య. ఋతువులు మారాయి. ఇక ఇప్పుడు వానలు మొదలయ్యాయి. జీవ అప్పుడు కూడా అడవికి వెళ్ళి అక్కడ కర్రలు కొట్టేవాడు. మళ్ళీ మరోసారి తన సంతలో కర్రలను అమ్మేవాడు. కర్రలు తీసుకోండి, పొయ్యిలోకి కర్రలు తీసుకోండి, కర్రలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా తను అరుస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు వాన పడటం వల్ల ఒక్క కొనుగోలుదారు కూడా కర్రలను కొనుక్కోడానికి రాలేదు. నిరాశ చెందిన జీవ ఆ కర్రలు తన భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇవాళ నేను నా కుటుంబానికి తినడానికి ఏమీ తేలేకపోయాను. భగవంతుడా, నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్నిచ్చావు? బాధపడుతూ జీవ తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు జీవ తన భార్య కొడుకుని చూసి ఏడవటం మొదలుపెట్టాడు. మరుసటి రోజు జీవ సంతలో ఆ కర్రలని అమ్మడానికి వెళ్లాడు. కాని ఈరోజు కూడా కొనేవాళ్లు ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఒక డబ్బుగల ఆవిడ వచ్చింది. అప్పుడు తను జీవ దగ్గర నుండి ఆ కర్రలను కొనుక్కుంది. అలాగే జీవాకి 5 కాసులను ఇచ్చింది. కాసులను చూసి జీవ చాలా సంతోషించాడు. తను డబ్బులు తీసుకుని కిరాణా కొట్టుకు చేరుకున్నాడు. ఇక అక్కడ తను 1 కిలో బియ్యం అలాగే 1/2 కిలో పప్పుని కొన్నాడు. తన కొడుకు రాజు కోసం 1 యాపిల్ కూడా కొన్నాడు. సామాన్లన్నీ తీసుకుని జీవ ఇంటికి వెళ్తుండగా అతనికి అడవిలో ఒక పెద్ద బంగ్లా కనిపించింది. ఆ బంగ్లా నుండి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. జీవాకి దిగులుగా అనిపించింది. తను ఆ బంగ్లా లోపలికి వెళ్లాడు. అక్కడ తను ఏం చూశాడంటే 4-5 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. బాబు, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు బాగా ఆకలిగా ఉంది. నేను 3 రోజుల నుండి అసలేమీ తినలేదు. జీవాకి ఆ అబ్బాయిని చూసి జాలి వేసింది. జీవ యాపిల్ని పిల్లాడికి ఇచ్చేశాడు. ఆ అబ్బాయి ఆదరా బాదరాగా ఆ యాపిల్ని తిన్నాడు. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా అంకుల్? ఉన్నాయి, కానీ వండాల్సి ఉంటుంది. జీవ ఆ బంగ్లా వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఆ బియ్యం పప్పు కలిపి భోజనం వండాడు. అప్పుడు జీవ ఆ బాబుకి భోజనం పెట్టాడు. బాబు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇప్పుడు నా కడుపు నిండిపోయింది. ఇక అప్పుడే అక్కడికి ఒక ఆవిడ ఆత్మ ప్రత్యక్షమయ్యింది.
ధన్యవాదాలన్నయ్యా. మీరు నా బిడ్డ ఆకల్ని తీర్చారు. నేను వీడి తల్లిని. వీడికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. 3 రోజుల క్రితం నేను చనిపోయాను. అప్పటినుంచి తను ఇలాగే ఆకలితో ఉన్నాడు. నేనేమో తనకి ఎటువంటి సహాయం చేయలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ పిల్లడు అనాథ? అవును, వాడికి ఎవ్వరూ లేరు. నువ్వేమీ దిగులు పడకు చెల్లెమ్మా, నేను తనని నాతో పాటు తీసుకెళ్తాను. ఇక నేను ఏం తింటే అదే వీడికి పెడతాను. అన్నయ్యా, మీరు చాలా మంచివారు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే మీరు అలాగే మీ కుటుంబం మొత్తం ఈ బంగ్లాలోనే ఉండాలి. అప్పుడు మీకు ఒక్కరోజు కూడా ఆకలితో ఉండాల్సిన అవసరం ఉండదు. అదంతా నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడే వెళ్ళి మీ కుటుంబాన్ని తీసుకుని రండి. జీవా సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ఇక తన కుటుంబాన్ని తీసుకుని బంగ్లాకి చేరుకున్నాడు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే వంటిళ్ళు మొత్తం రకరకాల తినుబండారలతో నిండి ఉండటం చూశారు. అప్పుడు జీవా భార్య వంట చేసింది. అప్పుడు జీవా కుటుంబం అలాగే ఆ అనాథ పిల్లాడు కూడా అందరూ కలిసి భోజనం చేశారు. ఇదంతా చూస్తున్న ఆ తల్లి ఆత్మ చాలా సంతోషపడింది. ఎందుకంటే తన అనాథ బిడ్డకు మళ్ళీ ఒక కుటుంబం దొరికింది కాబట్టి. ఆ రోజు నుండి జీవా తన కుటుంబంతో పాటు ఆ మాయా బంగ్లాల్లోనే ఉండిపోయారు. అక్కడ తినడానికి వస్తువులు ఎప్పుడూ లోటు లేకుండా దొరికేవి. అయితే ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఇతరులకి సహాయం చేయడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుంది. రాయ్పూర్ అనే ఊళ్ళో మోహన్ ఇంకా సోను అనే 2 అనుదమ్ములు ఉండేవారు. మోహన్కి పెళ్ళైపోయింది, సోనుకి ఇంకా పెళ్లి కాలేదు. సోను, మా పిన్ని కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చాలా అందంగా ఉంటుంది. మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అయ్యో వదిన, పెళ్లి గిళ్ళి అయిపోతుందిలే, దానంతటికీ ఇప్పుడు తొందరేముంది చెప్పండి. వయసు దాటిపోతే మమ్మల్ని ఏమనద్దు మరి. నా స్మార్ట్ తమ్ముడు స్మార్ట్ పెళ్ళాం కావాలి. పద సోను, పొలానికి వెళ్లే టైం అవుతుంది. మోహన్ ఇంకా సోను ద్రాక్ష పంట పండించేవారు. ఇద్దరూ చాలా కష్టపడి పొలం దున్నేవారు. పొలంలో నీళ్లు పోసి తరువాత విత్తనాలు జల్లేవారు. 3-4 నెలలు ఈ విధంగా కష్టపడిన తరువాత పొలంలో ద్రాక్ష బాగా పండేవి. మోహన్ భార్య పొలానికి భోజనం తీసుకొస్తూ ఉండేది. బాగా కష్టపడ్డాక మీ చేతి వంట తింటే చాలా హాయిగా ఉంటుంది వదిన. నా వేలు విడిచిన చెల్లెలు ఆడపడుచు పెళ్లి కూతురు తెలుసా, తనని పెళ్లి చేసుకో, ఏమంటావ్? చూస్తుంటే మీరు నాకు పెళ్లి చేయకుండా ఊరుకునేలాగా లేరు. కానీ మీరు పిల్లని వెతకాల్సిన అవసరం లేదు. నేను అమ్మాయిని వెతుక్కున్నాను, బాగా చదువుకున్న అమ్మాయి. సోను తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు మోహన్ ద్రాక్ష పళ్ళని పోగుచేసి సంతకి తీసుకువెళతాడు. తను వాటిని అమ్ముకొని డబ్బులు ఇంటికి తీసుకొస్తాడు. ఒరే సోను, ఈసారి ద్రాక్షకి చాలా మంచి రేటు వచ్చింది. పూర్తిగా 80,000కి అమ్ముడైపోయాయి. ఇందా 40,000. సోను డబ్బులు తీసుకెళ్లి తన భార్యకిస్తాడు. ఇందా నీరజ్ డబ్బులు, లాకర్లో పెట్టు. మీ అన్నయ్య ఎంత డబ్బులిచ్చాడో ముందు లెక్క పెట్టుకో. అలా మాట్లాడతావేంటి నీరజ్, 40,000 అవి అన్నయ్య ఇచ్చారు. లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. నువ్వు లెక్క పెట్టకపోతే నేను లెక్క పెడతాను. అయినా 40,000 ఎందుకు ఇచ్చారు? నువ్వు కూడా అతనితో కలిసి సంతకు వెళ్లాల్సింది. ఆ ద్రాక్షకి కనీసం 100,000 రూపాయలైనా వచ్చుంటాయి. 60,000 రూపాయలు వాళ్ళు ఉంచుకుని 40,000 రూపాయలే నీకు ఇచ్చుంటారు. అలాంటిది ఏమీ లేదు నీరజ్, అన్నయ్య చాలా నిజాయితీపరుడు. నిజాయితీపరుడు కాదు, తను నీ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. సోను భార్య మోహన్ గురించి సోనుకి మాయ మాటలు చెప్తుంది. సోను తన భార్య మాటల్ని నమ్మేస్తాడు. తను కోపంగా మోహన్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, నాకు లెక్కలు కావాలి. అలాగే ఇవాటి నుండి సగం పొలం మీది, సగం పొలం నాది. ఇద్దరం వేరే వేరేగా పంటలు పండిద్దాం, అలాగే వేరే వేరేగా ఉందాం. ఆ తరువాత సీజన్లో మోహన్ తన పంటని వేరేగా పండిస్తే సోను మరోవైపు మోహన్ ఎద్దులతో పొలాన్ని దున్నుతాడు. సోను ట్రాక్టర్తో దున్నుతాడు.
మోహన్ బావి నుండి నీళ్లు తోడి చేత్తో సాగు చేస్తాడు. ఇటు సోను పంపుతో సాగు చేస్తాడు. మోహన్ ప్రాకృతిక ఎరువులు ఉపయోగిస్తాడు. సోను రసాయనిక ఎరువుల్ని ఉపయోగిస్తాడు. అలాగే తన పొలంలో బోలెడన్ని ఫెర్టిలైజర్స్ కూడా వాడతాడు. మోహన్ పొలంలో పంట చాలా బాగా పండుతుంది. మోహన్ ద్రాక్షపళ్ళు పెద్దవిగా తీయగా ఉంటాయి. కానీ సోను ద్రాక్షపళ్ళు పుల్లగా చేదుగా ఉంటాయి. సోను రాత్రి తన భార్యతో ఇలా అంటాడు. మోహన్ అన్నయ్య ద్రాక్ష చాలా బాగా పండింది, కానీ మన ద్రాక్ష బాగా చేదుగా ఇంకా పుల్లగా ఉన్నాయి. మన మోహన్ అన్నయ్యతో విడిపోయి మనకే నష్టం చేసుకున్నాము. నీరజ్ సోను మాటలకి విసిగిపోతుంది. రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు తను కిరోసిన్ తీసుకుని మోహన్ పొలంలోకి వెళ్లి పంట మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తుంది. మరుసటి రోజు మోహన్ తన పొలంలోకి చేరుకునేసరికి కాలిపోయిన పంటని చూసి బాగా ఏడుస్తాడు. మోహన్ అప్పుడు కూడా సోను లేదా సోను భార్య మీద అనుమానపడడు. ఒకవేళ ఈ పని సోనుగాని అతని భార్యగాని చేయలేదు కదా? లేదు, సోనుకి నేనంటే చాలా ఇష్టం. వాడు ఇలా అస్సలు చేయడు, అలాగే ఎవరిని చేయనివ్వడు. మోహన్ ఏడుస్తూ ఊర్లో ఉన్న బాబా దగ్గరికి వెళ్తాడు. రా మోహన్ రా, చాలా రోజుల తర్వాత వచ్చావు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, నా పంట మొత్తం ఎవరో కాల్చేశారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళని ఎలా పోషించాలి? నువ్వేమీ దిగులు పడకు బాబు. మనకి ఎవరు జన్మని ఇచ్చారో ఆ దేవుడు అన్నీ తనే చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. మోహన్ తన ఇంటికి చేరుకుంటాడు. తాను చూసేసరికి తన ఇంటి డాబా మీద నుంచి ఒక ద్రాక్ష తీగ వేలాడుతూ ఉంటుంది. ఈ ద్రాక్ష తీగ ఎక్కడ నుండి వచ్చింది? మోహన్ ఆ తీగని పట్టుకుని కిందకి లాగుతాడు. అది ఇంకా పొడవుగా సాగిపోతుంది. మోహన్ తీగని కిందకి లాగుతూ ఉంటాడు. కాని తీగ అలా సాగుతూనే ఉంటుంది. అసలు అంతు అనేదే ఉండదు. ఒకసారి ఇలా విను, త్వరగా ఇలా రా, ఇలా చూడు, ద్రాక్ష తీగ. మోహన్ ఇంకా అతని భార్య ఆ ద్రాక్ష తీగ నుండి ద్రాక్ష పళ్ళని తెంపి బస్తాల్లో నింపుకుంటారు. ముందు మీరు ఈ బస్తాల్లో ఉన్న పళ్ళను అమ్ముకుని రండి, ఆ లోపు నేను ఈ తీగని లాగి లాగి అన్ని పళ్ళను తుంచేస్తాను. ఆ మాయా ద్రాక్ష తీగ నుండి వచ్చిన పళ్ళని అమ్ముకుని మోహన్కి చాలా లాభాలు వస్తాయి. తను తన భార్య కోసం చీరలు అలాగే బోలెడన్ని తినే సామాన్లు తీసుకుని వస్తాడు. అటు సోను కూడా తన ద్రాక్ష పళ్ళని బజారుకు తీసుకువెళ్తాడు. కాని తనవి చప్పగా పుల్లగా ఉన్న పళ్ళని ఏ కొట్టువాళ్లు కొనడానికి ముందుకు రారు. చిరాకు పడి సోను అన్ని ద్రాక్ష పళ్ళని పారేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటాడు. సాయంత్రం మోహన్ ఇంకా తన భార్య భోజనం చేస్తూ ఉండగా సోను తన భార్యతో కలిసి వాళ్ల ఇంటికి చేరుకుంటాడు. నన్ను క్షమించండి బావగారు, నేనే మీ పంటని కాల్చేశాను. మమ్మల్ని క్షమించండి అన్నయ్య, మా ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. ఏం పర్వాలేదు సోను, ఒక్కోసారి చిన్నవాళ్లతో తప్పులు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్లు పని వాళ్ళని క్షమించడమే. నేను మీ ఇద్దరిని క్షమిస్తాను. ఇవాళ్ళ నుండి మనమందరం కలిసే ఉందాం.